స్పీకర్ వాస్తవంగా శాసనసభ్యుల్ని ఆర్డర్లో పెట్టేటువంటి కీలకమైనటువంటి బాధ్యత. పెద్దరికపు పోస్టు, ఆ పెద్దరికం చిన్నబోయింది. ఆయన చదివిన చదువులకు సంబంధించి ఆ మధ్యకాలంలో నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి తాను ఒక హాల్ టికెట్ నెంబర్ చెప్పారు ఏ ఏడాది అన్నటువంటి. దాని మీద సమాచార హక్కు చట్టం కింద వెంటపడి సమాచారం సంపాదించగలిగారు నర్సిరెడ్డి. అందులో ఆ సర్టిఫికెట్ ఈయనది కాదని తేలింది, ఆ హాల్ టికెట్ ఈయనది కాదని తేలింది. అసలు ఈయన చెప్పిన ఏడాది డిగ్రీలో అసలు ఈయన పేరే లేదని కూడా తెలియంది. అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా ఆ డీటెయిల్స్ కూడా, ఆ ఏడాది డీటెయిల్స్ కూడా సంపాదించి మరీ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. డిగ్రీ పూర్తయిన తర్వాత లా ఎగ్జామ్ రాయాలి, ఆ లా ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అది పాస్ అయ్యాక లా చదవచ్చు, ఆ తర్వాత లా పూర్తయిన తర్వాత బార్ అసోసియేషన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, తను ఏ కోర్టులో వాదించాలంది ఎవరికైనా సరే. అయితే ఇక్కడ డిగ్రీ పూర్తి కాకుండానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టారన్నటువంటి వాదనకి తగినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి నర్సిరెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు తమ్మినేని సమాధానం చెప్తారా, తప్పైతే తప్పని చెప్తారా, లేకపోతే ఇంకా ఏమన్నా కవర్ చేస్తారా అనేది చూడాల్సింది.